రౌడీయిజం ఫేస్ చేస్తారు, అన్యాయం అయిపోతాయి. ఈ అన్నాడు నాకు నవ్వొచ్చేది ఏంటంటే, భూకబ్జాల గురించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, నేను అక్కడ పనిచేశాను 2 సంవత్సరాలు పనిచేశాను, కనీసం 200-300 ఇష్యూస్ టేకప్ చేసి ఉంటాను నేను ఈ భూకబ్జాలకు సంబంధించి పట్టుకుని. అక్కడ నేను పట్టుకున్న వాళ్ళలో కనీసం 15-20% మంది వాళ్ళ దరిద్రమో నాకు తలనొప్పు తెలియదు కానీ బెదవాడి నుంచి వచ్చి అక్కడ భూగజ్వాలు చేస్తాను. అక్కడికి వచ్చి కూడా నేనే పట్టించానని వాళ్ళు గొడవ నా మీద ఏడ్చినటువంటి వాళ్ళు. ఆ చివరికి ఆంధ్ర యూనివర్సిటీ గోడను కూడా పగల కొట్టేశారు కబ్జా చేయడానికి వచ్చి. అంత జరిగినాయి అప్పుడు. ఒక్క నోరు మీద పోయాడు కాదు, నేను వార్త ఎత్తే ఆడికి ఎంత రచ్చ చేయాల్సి వచ్చేదంటే దాన్ని పట్టుకుని. ఇవాళ నేను ఆ రోజునే తెలుసుకున్న సమాచారం ఏంటంటే, ఒక జెడ్పీటీసీ మెంబర్, విజయనగరం జిల్లా జెడ్పీటీసీ మెంబర్ సాధించిన 360 ఎకరాలు 400 ఎకరాలు వాడికి అమ్మకానికి పెట్టారు కబ్జా చేసిన వాళ్ళు. అప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తే పోలీసులతో కలిసి జాయింట్, పోలీసులను అడిగామనుకోండి సివిల్ అండి మాకెందుకు ఈ దరిద్రం అంత అంటారు. అట్లా టైంలో అదేందండి, మీరు క్రిమినల్ దాంట్లో నుంచి సివిల్లో నుంచి క్రైమ్ వస్తుంది ఇట్లాంటి వాటిట్లో అని గట్టిగా మాట్లాడిన తర్వాత తీసుకుంటే, ఒక పెద్ద సీరియస్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆ కర్ణముల వ్యవస్థ ఉన్న రోజుల్లో అడంగల్ బుక్స్ ఎత్తుకుపోయారు కర్ణములు రద్దు చేసేసాక. అడంగల్ బుక్స్లోనే ఉంటాయి మన తాతల నాటి ఆస్తి ఎవరిదనే, ఒక భూమికి సంబంధించి ఒరిజినల్ వారసులు 100 ఏళ్ల క్రితం ఎవరు అనేది అడంగల్ బుక్స్లో ఉంటాయి. ఆ బుక్లన్నీ అసలు ప్రభుత్వం తీసుకోకుండా ఈయన ఎన్టీ రామారావు గారు వచ్చేసి కర్ణముల వ్యవస్థ రద్దును మొక్క అనేసాడు. వాళ్ళ దగ్గర రికార్డులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఎవరికి అప్పచెప్పాల. వాళ్ళు ఏం చేశారు, అడంగల్ బుక్స్ అన్నీ ఎత్తుకుపోయారు ఎవరికాడు. తర్వాత వాళ్ళకి ఏం చేసుకోవాలో తెలియలే, కొన్నాళ్ళు పోయి కొంత